అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. ప్రస్తుత సమాజంలో డబ్బుతో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు కదా. డబ్బు లేకుండా ఏ పని జరగదు. కొన్ని అత్యవసర కారణాల వల్ల బంగారాన్ని వేరే వారికి ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన బంగారాన్ని తిరిగి తెచ్చుకోవడానికి కష్టంగా ఉండొచ్చు. డబ్బుని అప్పుగా ఇతరులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వాటిని తీసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. ఇలా అనేక రకాలుగా బాధపడేవారు ఇప్పుడు చెప్పుకునే విధంగా చేసినట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చని పండితులు చెప్తున్నారు. మరి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చూడటానికి ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే 10 మందికి ఈ వీడియోని షేర్ చేస్తే మంచి జరుగుతుందని మీరు అనుకుంటే షేర్ చేయండి. ఏదైనా చెప్పాలనుకున్న కామెంట్స్ ఇవ్వండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో చూద్దాం. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటే చాలు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కోరిన వారికి కొంగు బంగారమై కోరికలు తీర్చే ఆపద ముక్కులవాడు. ఇలాంటి స్వామిని ప్రసన్నం చేసుకోవడం ఎలా అంటే, శనివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత పూజామందిరంలో ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిమను కానీ లేదంటే చిత్రపటాన్ని కానీ ఉంచాలి. తర్వాత ఆ పక్కనే వచ్చి లక్ష్మీదేవి ప్రతిమను కూడా ఉంచాలి. ఆ చిత్రపటానికి లక్ష్మీదేవి ప్రతిమకు గంధం కుంకుమ పెట్టి సువాసనలు కలిగిన పూలతో అలంకరించాలి. తర్వాత బియ్యపిండి ప్రమిదల కోసం ముందుగా బియ్యపిండి తీసుకోవాలి. ఎంత సైజుల్లో ప్రమిదలను తయారు చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగిన విధంగా బియ్యపిండి తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా బెల్లం, కొద్దిగా నెయ్యి, కొద్దిగా పాలు పోసి చలిమిడిగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చలిమిడిని 2 ప్రమిదలుగా మనం తయారు చేసుకోవాలి. దీపారాధన కోసం 2 ఒత్తులను తీసుకొని వాటిని ఒకటిగా చేసి ఒక్కొక్క ప్రమిదల్లో పెట్టి నేతితో దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత చలిమిడి ప్రమిదలకు పసుపు కుంకుమ అద్ది అక్షింతలను వేసి నమస్కారం చేసుకోవాలి. స్వామివారికి ఇష్టమైన ప్రసాదాల్లో ఈ పిండి దీపం ఒకటి. పిండి దీపంలో మనం 5 పదార్థాలను వేశాం, అంటే చలిమిడి, నెయ్యి, ఒత్తులు, పాలు, బెల్లం. ఈ 5 కూడా పంచభూతాలకు ప్రతీకలని చెప్తారు. అయితే ఆ రోజే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి, రావి చెట్టు దగ్గర నేల మీద రాలిన ఆకులు ఉంటాయి కదా, వాటిల్లో నుంచి ఒక రావి ఆకుని ఇంటికి తెచ్చుకోవాలి. తర్వాత ఆ ఆకుని గంగాజలంతో కానీ లేదంటే మంచినీటితో కానీ శుద్ధి చేసుకోవాలి. ఆ ఆకును తెచ్చుకునేటప్పుడు మనము రంధ్రాలు, చిరుగులు అలాంటివి లేకుండా ఉన్న ఆకును తెచ్చుకోవాలి. తర్వాత మంచినీటిలో కొద్దిగా పసుపును కలిపి ఆ పసుపుతో ఈ రావి ఆకు మీద స్వస్తిక్ గుర్తు వేయాలి. ఆ తర్వాత ఈ ఆకును వచ్చి పూజామందిరంలో పెట్టాలి. ఎక్కడైతే మనము వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నామో అక్కడ పెట్టి మీకున్న అప్పులు, బాధలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలని కోరుకోవాలి. ఆ శనివారం నాడు పెట్టిన ఆ రావి ఆకుని కదపకుండా మరలా వచ్చే శనివారం దాకా అలానే ఉంచాలండి. ఆ రావి చెట్టు చుట్టూతో కొంతమంది ప్రదక్షిణాలు చేసేటప్పుడు చెట్టును తాకడం అనేది చేస్తుంటారండి. ఏ రోజున పడితే ఆ రోజున రావి చెట్టును తాకకూడదండి. అలా చేసినట్లయితే దోషం కలుగుతుందని అంటారు. కేవలం శనివారం రోజున మాత్రమే ఈ వృక్షాన్ని తాకాలని పండితులు చెప్తున్నారు. అసలు రావి చెట్టుని ఎందుకు తాకూడదు, ఇంకా రావి చెట్టు గురించి పూర్తి వివరాలన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. దానికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి కుదిరితే చూడండి. తర్వాత పూజలో ఆ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా దద్దోజనం కానీ పెరుగన్నాన్ని కానీ నివేదించాలండి. ఈ దద్దోజనంతో పాటు పానకం, వడపప్పును కూడా ఆ స్వామికి పెట్టాలండి. ఎప్పుడైనా సరేనండి, వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా పానకం, వడపప్పు ఆ స్వామికి నివేదించాలి. ఇలా అంతా అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ లేదు అంటే సహస్రనామాలను చదువుతూ తులసి దళాలతోనూ అక్షింతలతోనూ పూజ చేయాలి. ఇలా మనం ఒక 16 శనివారాల పాటు ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేయాలి. ఇక ఆఖరణొచ్చి ఆ వెంకటేశ్వర స్వామికి హారతను కూడా ఇవ్వాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రావి ఆకుని మరలా వచ్చే శనివారం దాకా ఉంచాలని అనుకున్నాం కదండి. తర్వాత వారం వచ్చి పూజామందిరంలో ఉంది కదండి ఆ పాత ఆకు, దాన్ని తీసేసి ఒక కవర్లో వేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆ వారం తెచ్చుకున్న కొత్త రావి ఆకుని మళ్ళీ పూజలో పెట్టి పూజ చేసుకోవాలి. ఇలా ఒక 16 వారాల పాటు ప్రతివారం ఆ రావి ఆకులు అన్నిటినీ కూడా ఒక కవర్లో సేకరించి పెట్టి చివరి వారం అయిన తర్వాత వాటిని తీసుకువెళ్ళి ఏదైనా పారే నీటిలో నిమజ్జనం చేయాలండి. ఇలా చేసినట్లయితే మనకి చాలా మంచి జరుగుతుందండి. ఇతరులకు ఇచ్చిన డబ్బు, నగలు తిరిగి రావాలన్నా, అలాగే మనం అప్పు చేసినవి అవి తీరాలన్నా కానీ ఏదైనా ఒక శనివారం నాడు ఈ విధంగా పూజను ప్రారంభించి ఒక 16 వారాల పాటు చేసుకోవాలండి. నైవేద్యంగా మనం దద్దోజనం పెట్టాలి. తర్వాత రావి ఆకుతో ఈ విధంగా చేయడం వల్ల ఆ శ్రీనివాసుడి కృపతో మీ వస్తువులు మీరు పొందడమే కాదండి, అప్పులు ఏమన్నా ఉన్నా కానీ తీరిపోతాయి. ఇంకా మీరు ఏమన్నా అనుకున్నా కానీ ఆ పనులన్నీ కూడా జరుగుతాయి.
ఇంతేనండి, ఇటువంటి సమస్యలతో బాధపడేవారు సింపుల్గా పెద్దగా కష్టం లేకుండా నమ్మకంతో ఆ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని ఆయన అనుగ్రహం పొందుతారని నేను అనుకుంటున్నానండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను.